ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం కాస్త వేడిగా ఉన్నా రాత్రి వేళల్లో వెదర్ చేంజ్ అవుతూ చల్లగా మారిపోతోంది. తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లాలో పల్లెలను పొగమంచు కప్పేసింది. ఆ పొగమంచుతో ఆదిలాబాద్ అందాలు మరింత రెట్టిపోయాయి. ఒకవైపు పొగమంచు, పచ్చని చెట్లు, మరోవైపు గలగల పారే వాగులు అడవిని చీలుస్తున్నట్టు జాతీయ రహదారి ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది. సంవత్సరం చలి నవంబర్ డిసెంబర్ మాసంలో స్టార్ట్ అయ్యే బదులు ఈ సంవత్సరం అతి త్వరగా మొదలైంది. మరి పొగమంచు ఉంటా ఉంటున్నది, నిజంగానే ఆదిలాబాద్ కాశ్మీర్ ని తలపిస్తా ఉన్నది. ఈ మిశ్రమ వాతావరణం, వర్షాలు ఉంటున్నాయి మరియు చలి ఉంటుంది, పొగమంచు ఉంటున్నది, వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటా ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ లో ఇప్పుడు వాతావరణం అంతా చల్లబడిపోయింది. నేడు పొగమంచు కూడా వచ్చేసింది. అంటే ఈ సంవత్సరం ఇదే మొదటి పొగమంచు. ప్రతిరోజు వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది రాలేదు. మళ్ళీ వర్షం కూడా 4-5 రోజుల నుంచి కంటిన్యూ వర్షం వస్తున్నది. వాకింగ్ టైం వర్షం వస్తున్నది, దాని మూలంగా వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా తగ్గిండు. కానీ వాతావరణం మాత్రం మొత్తానికి చల్లబడిపోయింది, చాలా బాగుంది. అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది, ఎంతో ఆనందంగా అనిపిస్తున్నది. ఇటువంటి వాతావరణము జనరల్ గా మనము ఊటీ అటువంటి చోట చూస్తాము. సేమ్ అదే రకంగా ఈ చెట్ల వాతావరణం, ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే, ఈ పొగమంచు చూస్తుంటే, ఈ వాతావరణం అచ్చం ఊటీలుగా జమ్మూ కాశ్మీర్ ని తలపించేలాగానే ఉన్నది ఇది మొత్తం.